ప్రతిపక్షంలో ఉండగా అవిశ్వాస తీర్మానం, ప్రతిపక్షంలో ఉండగా ఏమా ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ప్రతిపక్షంలో ఉండగా జగన్ రెడ్డి గారు చెప్పిన మాట, మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము, తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా మద్దతు ఇవ్వండి, మూకుమ్మడి రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూస్తారన్నాడు జగన్ రెడ్డి. ఆఖరికి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారంటే ఒక్కసారైనా, ఒక్కటైనంటే ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం, స్వలాభం కోసం, స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఆఖరికి మణిపూర్ లో ఎంత మంది క్రైస్తవులను, 2000 చర్చులను ధ్వంసం చేసిన, 60,000 క్రైస్తవులని నిర్వాసితులను చేసిన, కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఒక్కసారంటే ఒక్కసారి కూడా మణిపూర్ ఘటన మీదే మాట్లాడలేదు. మరి క్రైస్తవుల కడుపు మండిపోదా? క్రైస్తవులకు మనసు లేదా? క్రైస్తవులు మనుషులు కారా? మనుషులు చచ్చిపోతున్నా, మనుషులు చచ్చిపోతున్నా మీరు పట్టించుకోకుండా బీజేపీకి మద్దతిస్తున్నారంటే మీరు మనుషులు అవునా కాదా? టీడీపీ పార్టీ జగన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాం, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు అందరినీ హెచ్చరిస్తున్నాం, బీజేపీ పార్టీకి, టీడీపీ పార్టీకి, వైసీపీ పార్టీకి పొత్తులు ఉన్నాయి. అవి మన కంటికి కనిపించినా కనిపించకపోయినా పొత్తులు ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా చూసాం, టీడీపీ ఎంపీలైనా వైసీపీ ఎంపీలైనా బీజేపీకి మద్దతు ఇచ్చాయి, ప్రతి అంశంలో వాళ్ళ పక్కన నిలబడ్డారు. ఆఖరికి మణిపూర్ అంశంతో సహా బీజేపీ పార్టీకి, తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. ఈరోజు అప్పు లేని రైతు ఉన్నాడా? అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నారా అని ఎవరిని అడిగినా లేదమ్మా అప్పుల పాలైపోయాం, రైతన్నవాడు ఆత్మహత్యలు చేసుకున్నా గాని ఎవడు పట్టించుకునేవాడు లేడు. మరి ఎందుకున్నట్టు బీజేపీ పార్టీ అధికారంలో? ఏం చెప్పారు? స్విస్ బ్యాంకులలో, విదేశాలలో ఉన్న బ్లాక్ మనీ మొత్తము తీసుకొస్తాము, అన్ని పేదల చేతుల్లో పెడతాము అని చెప్పింది బీజేపీ పార్టీ. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతూ ఉన్న ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లు, వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు. బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్న, అది కూడా చంద్రబాబు ప్రయోజనాల కోసం తలదాచుకున్న పసుపు కమలాలన్నీ కూడా బాబుకు ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లుగా కూడా వాళ్ళంతా కూడా ఉన్నారు. ఇంకా బాబుకు వీళ్ళే కాదు, ఇంకా స్టార్ క్యాంపెయినర్లు కూడా బాబుకున్నారు. అమరావతిలో బాబు భూములకు బెనామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ ఇంకా ఇతర పార్టీల్లోనూ కూడా రకరకాల రూపాలలో చంద్రబాబు నాయుడు గారికి బినామీలు ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్లుగానే కొనసాగుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకు కనిపిస్తూ ఉంటారు, టీవీలు ఆన్ చేస్తే విశ్లేషకులు వీళ్ళే అని చెప్పి విశ్లేషకుల పేరు మీద కూడా వీళ్ళు కనిపిస్తారు, వేదికల పేరు మీద కనిపిస్తారు, మేధావులు అని చెప్పి వీళ్ళంతటి వీళ్ళే చెప్పుకుంటూ మేధావుల పేరు మీద కూడా వీళ్ళే కనిపిస్తారు. రకరకాల స్టార్ క్యాంపెయినర్లు బాబు కోసం వీళ్ళందరూ కూడా పనిచేస్తారు. కారణం, దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడంలో వీరందరూ కూడా భాగస్వాములే. కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఏ అభివృద్ధి కూడా చేయని వారికి, ప్రజలకు ఏ మంచి కూడా చేయని వారికి, ప్రజలకు మోసాలే చేసిన వారికి, ఈ రాష్ట్రానికి కూడా అన్యాయం చేసిన వారికి ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు, కానీ ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, ప్రతి పేద ఇంటికి
మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరు.